వెల్కమ్ టు హెల్త్ పల్. మనలో చాలా మందికి మూర్ఛ అనగానే కాళ్ళు చేతులు కొట్టుకోవడం, కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటి లక్షణాలే గుర్తొస్తాయి. కానీ మూర్ఛలో ఎన్నో రకాలు ఉంటాయి. లక్షణాన్ని బట్టి ట్రీట్మెంట్స్ కూడా ఉంటుంటాయి. ఒక్కోసారి జీవితాంతం అవసరమైతే కొంతమందికి కొంత సర్టన్ టైం వరకే అవసరమవుతుంది. ఒక కొన్ని సందర్భాల్లో సర్జరీ లాంటివి కూడా అవసరమవుతుంటాయి. మరి మూర్ఛలో రకాలేంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, నిర్ధారించే పరీక్షలు ఏంటి, ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలు, సైడ్ ఎఫెక్ట్స్ ఎంతవరకు తగ్గించగలిగారు, ఈ వివరాలన్నీ అందించడానికి హైటెక్ సిటీ యశోదా హాస్పిటల్ ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుబ్బయ్య చౌదరి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. మూర్ఛలో రకాలు అంటారు అంటే ఏంటండి? అసలు ఫస్ట్ మూర్ఛ అనే కండిషన్ గురించి ఒకసారి చెప్తారు, అసలు ఏమవుతుంది అంటారు? సో మనం మూర్ఛని సీజర్స్ అంటే ఫిట్స్ లాగా కొంతమందికి వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే సడన్గా బ్రెయిన్లో ఈ నర్వ్ సెల్స్ ఒకదాని నుంచి ఒకదానికి సిగ్నల్స్ వెళ్తూ ఉన్నప్పుడు ఈ నర్వ్ సెల్స్ ఒక క్రమపతీకరణలో ఫైర్ అవుతూ ఉంటాయి అన్నమాట, స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. అవి ఒక్కోసారి సడన్గా ఒకసారే ఇవన్నీ ఫైర్ అయినప్పుడు ఏమవుతుందంటే బాడీలో కొన్ని బ్రెయిన్లో వచ్చిన మార్పులు మనం బాడీలో వచ్చే చేంజెస్నే మనం వీట్స్ని సీజర్స్ ఫిట్స్ అంటాం. ఈ సీజర్స్ కనుక అంటే 2 అంతకంటే ఎక్కువ 24 గంటల గ్యాప్లో వస్తే కనుక దాన్ని ఎపిలెప్సీ అంటాం. అంటే సీజర్స్ 2 కంటే ఎక్కువ వస్తే కనుక సాధారణంగా దాన్ని మనం ఎపిలెప్సీ కింద గుర్తిస్తాం అన్నమాట. ముఖ్యంగా ఇది వచ్చేది బ్రెయిన్లో ఉన్న మార్పుల మూలాన వచ్చే పరిణామాలతో మనకి బాడీలో చేంజెస్ రావచ్చు, రాకుండా కూడా ఒక్కోసారి బ్రెయిన్లోనే యాక్టివిటీ జరుగుతూ ఉండొచ్చు అన్నమాట. దీన్ని మనం ఎపిలెప్సీ అంటాం. మూర్ఛలో రకాలు ఉంటే కొన్ని సందర్భాల్లో అసలు పైకి ఏ లక్షణాలు కనిపించకుండా కూడా ఉండొచ్చు అంటారు, అంటే ఏంటండి, ఎన్ని రకాలు ఉంటాయి అంటారు? అంటే ఇప్పుడు మూర్ఛలు ముఖ్యంగా మనం తీసుకుంటే కనుక జనరలైజ్డ్ ఫిట్స్, తర్వాత ఫోకల్ ఫిట్స్ అంటాం. అంటే ఈ ఫోకల్ ఎపిలెప్సీ అనేది ఏంటంటే బ్రెయిన్లో ఒక భాగం నుంచి స్టిమ్యులేట్ అవటం మూలాన అబ్నార్మల్గా దాని మూలాన చేంజెస్ వచ్చేటట్ని మనం ఫోకల్ ఎపిలెప్సీ అంటాం. అదే జనరలైజ్డ్ ఎపిలెప్సీ అంటే అన్ని ఏరియాస్ ఒకసారి స్టిమ్యులేట్ అవటం మూలాన వచ్చే మార్పుల్ని మనం జనరలైజ్డ్ ఎపిలెప్సీ అంటాం. ఈ ఫోకల్ ఎపిలెప్సీ అనేది ఇప్పుడు బ్రెయిన్లో ఫ్రాంటల్ లోబని, టెంపరల్ లోబని, పెరైటల్ లోబని, ఆక్సిపిటల్ లోబని ఇలా ముఖ్య భాగాలుగా విభజించిన వాటిలో ఏ ఏరియా నుంచి వస్తే సింప్టమ్, ఏ ఏరియా నుంచి వచ్చి ఇంకో ఏరియాకి స్ప్రెడ్ అయినప్పుడు ఆ వచ్చే సింప్టమ్స్ని మనం ఫోకల్ సీజర్స్ అంటాం అన్నమాట. ఒక్కోసారి ఈ ఫోకల్ సీజర్స్లో స్పృహం ఉండొచ్చు కొద్దిమందికి, కొద్దిమందికి స్పృహ లేకుండా కూడా జరగవచ్చు తర్వాత కార్యక్రమంలో. సో జనరలైజ్ సీజర్స్ ఏంటంటే బ్రెయిన్ అంతా ఒకసారే మార్పు రావటం మూలాన, ఒకసారి స్టిమ్యులేట్ అవటం మూలన వచ్చే పరిణామాలతో మనకి జనరలైజ్ సీజర్స్ అంటాం. ఇది యూజువల్గా స్పృహ కోల్పోవచ్చు కొన్నిసార్లు. ఓకే, అంటే ఎప్పుడైనా బాగా సివియర్ హెడ్ఏక్ కూడా ఒక ఫిట్స్కి సింప్టమ్ అవ్వచ్చు అంటారా? అంటే కొద్దిమందికి ఆరా, అంటే ఫిట్స్ వచ్చే ముందు కొద్దిమందికి అంటే హెడ్ఏక్తో కొద్దిమందికి ప్రజెంట్ అవ్వచ్చు, కానీ బట్ కేవలం హెడ్ఏక్ని ఒక సింప్టమ్ని మనం ఫిట్స్ లాగా తీసుకోవటానికి లేదండి. ఓకే, అంటే మూర్ఛ మూడ్ స్వింగ్స్కి ఏమన్నా రిలేటెడ్గా ఉంటుందంటారు? యా, కొంతమందికి ఈ మూడ్ స్వింగ్స్తో అంటే కొంతమందికి ఫిట్స్ వచ్చే ముందు కొంతమందికి మూడ్స్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. ఎస్పెషలీ ఈ ఫోకల్ సీజర్స్లో టెంపరల్ లోబ్ సీజర్స్ అనే దాంట్లో మూడ్ స్వింగ్స్ కూడా ఒక్కోసారి ఫిట్ వచ్చే ముందు మనకి తెలుస్తూ ఉండొచ్చు అనమాట. దీన్నే మనం ఆరా అంటాం. అంటే వీళ్ళకి కొంతమందికి డిస్టర్బెన్స్ అది కనపడి తర్వాత ఫిట్స్కి దారి తీయొచ్చు అనమాట. కేవలం మూడ్ స్వింగ్స్తో ఫిట్స్ రాదు, అంటే ఫిట్స్ ఉన్న వాళ్ళకి ఈ మూడ్ డిస్టర్బెన్సెస్ మూడ్ స్వింగ్ లాగా కనపడి అది ఆరా లాగా తెలిసి తర్వాత ఫిట్స్ లాగా అది జనరేట్ అవ్వచ్చు అనమాట. ఓకే, అసలు యూజువల్గా ఏ ఏజ్ గ్రూప్లో ఈ సమస్యను ఎక్కువగా చూస్తూ ఉంటారండి? అంటే ఫిట్స్ అనేది ఏంటంటే ఒక వయసుకి సంబంధించింది కాదండి, యూజువల్గా ఏ వయసులో అయినా రావచ్చు. వయసును బట్టి మనం కారణం ఏంటి అనేది మారుతూ ఉండొచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో తర్వాత పెద్ద వయసులో వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అట్లా మధ్య వయసులో ఉన్న వాళ్ళకి లేదని కాదు, కారణాలు మనకేంటంటే ముఖ్యంగా చిన్నపిల్లల్లో జెనెటిక్ కారణాలు అయితే గనక. సో మధ్య వయసులో వాళ్ళకి యూజువల్గా స్ట్రోక్స్ కానీ బ్రెయిన్ ట్యూమర్స్ మూలన కానీ అవ్వచ్చు. అలాగే పెద్ద వయసులో వాళ్ళకి ఏంటంటే గనక ముఖ్యంగా ఈ స్ట్రోక్స్ మూలన వచ్చే అవకాశం, బ్రెయిన్ ట్యూమర్స్ మూలన వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవటం మూలన దాని మూలన బ్రెయిన్లో వచ్చే మార్పులు అంటే హెడ్ ఇంజరీ అయిన తర్వాత వచ్చే మార్పులతో కూడా
వీళ్ళకి ఫిట్స్కి బారిన పడే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇన్ని రకాల రీజన్స్ కాజెస్ ఉన్నాయి కదండి, సిమ్టమ్స్ కూడా వేరియస్గా ఉన్నాయి. అయితే నిర్ధారించే పరీక్షల్లో కూడా తేడాలు ఉంటాయా, బేసిక్గా ఎలాంటి టెస్టులు ఉంటాయి? ముఖ్యంగా ఎవరికైనా సరే ఈ మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకి ఫస్ట్ మనం పేషెంట్ దగ్గర నుంచి తర్వాత పేషెంట్తో పాటు ఉన్న ముఖ్య వీళ్ళ అటెండెన్స్ని మనం హిస్టరీ అడగాలి. అంటే అది ఫిట్స్ లాగా కొన్ని కొన్ని ఫిట్స్ కానీ కూడా కనపడుతూ ఉంటాయి, కొన్ని ఇట్లా రివర్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఫిట్స్ కానీ ఫిట్స్ అయినా కూడా ఫిట్స్ కాకుండా కూడా అనిపించవచ్చు. అంటే చాలామందికి అవగాహన లేకపోవటం ఏంటంటే ఫిట్స్ అంటే మనకి కాళ్ళు చేతులు కొట్టుకొని కింద పడిపోవటం, నేలకి కొరుక్కోవటం అలాగే ఉంటుందనే ఏమి లేదు. ఫిట్స్లో రకరకాలుగా ఉండొచ్చు. అంటే కొంతమంది జస్ట్ స్టేరింగ్ లుక్ లాగా ఇచ్చి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోవచ్చు. కొద్దిమంది నేలకి చప్పడించడం లేకపోతే పెదాలు చప్పడించడం, తర్వాత ఒక చెయ్యి కాలు ఇలా అబ్నార్మల్గా కొద్దిగా ఏదైనా చేస్తూ ఉంటాం, తర్వాత అది మరి పరిణాంతరం చెంది మళ్ళీ ఫిట్స్ లాగా రావటం, అలా రకరకాలుగా ఫిట్స్ ఉండొచ్చు అనమాట. అందుకని ఫస్ట్ ఎవరికైనా సరే మనం క్లినికల్ హిస్టరీ తీసుకోవాలి. క్లినికల్ హిస్టరీ తీసుకున్న తర్వాత మనకు ఆ డౌట్ ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఖచ్చితంగా మనం ఓపీడీలో ఈజీ చేస్తూ ఉంటాం అనమాట. ఓపీడీలో ఈజీ చేయటమే కాకుండా తర్వాత సిటీ స్కానా ఎంఆర్ఐ స్కానా అనేది ఆ క్లినిషియన్ నిర్ధారణ నుంచి దాని ప్రకారంగా చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం ఓపీడీ చేసే ఈజీ ఓపీడీలో అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో చేసే ఈజీ జస్ట్ మ్యాక్సిమం ఉంటే 30 మినిట్స్ లేకపోతే 1 అవర్ 2 అవర్స్ చేయొచ్చు. కానీ కొంతమందికి ఈ డౌట్ ఉన్నప్పుడు ఏంటంటే కనుక మనకు ఇప్పుడు కొత్తగా వీడియో ఈజీ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ వీడియో ఈజీతో ఏంటంటే కనుక ముఖ్యంగా మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే అది ఫిట్సా కాదా అని నిర్ధారించుకోవచ్చు. ఒక్కొక్కసారి ఈ ఫిట్స్ అనేది ఏ భాగం నుంచి వస్తుంది, అది ఫోకల్ ఫిట్టా లేకపోతే జనరలైజ్డ్ ఫిట్ అనేది నిర్ధారించుకోవచ్చు. ఎందుకంటే ఏ రకమైన అంటే ఫోకల్ ఫిట్కి ఓ రకమైన మెడిసిన్ వాడతారు, జనరలైజ్డ్ ఫిట్స్కి ఓ రకమైన మందులు వాడతారు. కానీ ఇప్పుడు కొన్ని మందులు రెండింటికి కామన్గా వాడే మెడిసిన్స్ కూడా ఉండొచ్చు అనమాట. అలాగే కొద్దిమందికి ఈ ఫిట్స్ అనేది బాగా రిఫ్రాక్టరీ అంటే రెసిస్టెంట్గా ఉన్నప్పుడు ఈ వీడియో ఈజీ చేయటం మూలన ఏంటంటే ఏ భాగం నుంచి వచ్చింది తెలుసుకోవటమే కాకుండా దాన్ని ఆ భాగం నుంచి వస్తే కనుక మందులతో రెస్పాన్స్ రాకపోతే రేపొద్దున మనం తర్వాత సర్జరీకి కూడా ఏ భాగం నుంచి మనం సర్జరీ చేస్తే ఏమన్నా రిలీఫ్ వస్తుంది అనేది కూడా మనం డయాగ్నోస్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఈ సమస్య అసలు ఎంతవరకు వంశపారంపర్యం అంటారు? అంటే జనరల్గా ఈ ఎపిలెప్సీలో ప్యూర్ జెనెటికల్గా కంటే కూడా జెనెటిక్ ససెప్టబిలిటీ అంటారు. అంటే ఫిట్స్ ఉన్న వాళ్ళలో సుమారుకు 30-40% మందికి ఈ జెనెటిక్ ససెప్టబిలిటీ ఉంటుంది. అంటే వాళ్ళకు వచ్చే యొక్క టెండెన్సీ ఉంటుందన్నమాట. అది ఆ టెండెన్సీ ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మిగతా ఫ్యాక్టర్స్ కూడా అంటే ఉదాహరణకి సరిగ్గా మనకి కొన్ని అదర్ ఇష్యూస్ కూడా యాడ్ అయ్యి ఒక్కోసారి షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవ్వటం లేకపోతే నిద్ర లేకపోవటం ఇలాంటి వాటితో కూడా ఇవి తోడైనప్పుడు వీళ్ళకి ఫిట్స్ యొక్క రిస్క్ ఛాన్సెస్ పెరిగే అవకాశం ఉంటుందండి. అలాగే కొన్ని జెనెటిక్ ఎపిలెప్సీస్ అయితే కనుక ఫ్యామిలీస్లో అంటే అన్ని జెనెటిక్ ఎపిలెప్సీస్ ఫ్యామిలీస్లో రన్ అవ్వక్కర్లేదు, అంటే వాళ్ళ పేరెంట్స్కి ఉండాల్సిన అవసరం లేదు. ఈ పిల్లల వరకు ఆ జీన్స్లో మార్పులు రావటం మూలన వీళ్ళకి కొన్ని కొన్నిసార్లు ఫిట్స్ రావచ్చు. ఉదాహరణకి చైల్డ్హుడ్ అబ్సెన్సీజెస్ అని, జోనైల్ అబ్సెన్సీజెస్ అని, జోనైల్ మైక్లోనిక్ ఎపిలెప్సీ అని, ముఖ్యంగా ఈ ప్రైమరీ జనరలైజ్డ్ ఎపిలెప్సీస్ జెనెటికల్గా ఉండే కారణాలు అయి ఉండొచ్చు. ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్కి సమస్య ఉందంటే వాళ్ళని ఒంటరిగా వదలాలన్నా వాళ్ళు జర్నీస్ ఏమైనా చేస్తున్నా మిగతా మెంబర్స్కి చాలా టెన్షన్గా ఉంటుందండి, లేకపోతే ఆ ఎపిసోడ్ ఎప్పుడైనా వస్తుందేమోనని. అసలు ఏం చేయాలి, ఆ వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎలాంటి విషయాలు తెలవాలి, ఆ సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా? అంటే ముఖ్యంగా మనం ఇది చాలా సమస్యాత్మకమైంది. దీని గురించి ఏంటంటే కనుక ముఖ్యంగా ఏంటంటే ఫిట్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఫిట్స్ కంట్రోల్లో ఉండి మెడిసిన్స్ వేసుకుంటున్నప్పుడు ఫిట్స్ బాగా కంట్రోల్లో ఉన్నప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కనుక వాళ్ళు మెడిసిన్స్ వాళ్ళంతరికి వాళ్ళు తీసుకోగలిగితే కనుక మనం ఖచ్చితంగా వాళ్ళని మానిటర్ చేస్తూ ఉండాలి. వీళ్ళు వేసుకుంటున్నారా లేదా అనేది అప్పుడప్పుడు కనుక్కుంటూ ఉండాలి. అలా కొంతమంది చిన్నపిల్లలకి లేకపోతే కొంతమంది వాళ్ళు ఫిట్స్ మెడిసిన్స్ వేసుకోలేని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా క్లోజ్ మానిటరింగ్ మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు అంటూ ఉండాలన్నమాట. ఫిట్స్ రెగ్యులర్గా పద్ధతిగా వేసుకొని వాళ్ళు వేసుకోగలిగిన వాళ్ళు వేసుకున్నప్పుడు మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇదేంటంటే తరచూ ఫిట్స్ వచ్చి లేకపోతే ఫిట్స్ మందులు వాళ్ళంతరికి వాళ్ళు వేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సింది ఉంటుంది, పిల్లలతో మరీ చిన్నపిల్లలైతే కూడా.
సో దీన్ని మనం ఏం చేస్తామంటే కనుక ఒకవేళ స్కూల్కి పంపించిన పిల్లల్ని టీచర్స్కి చెప్పడం, హాస్టల్లో ఉంచిన పిల్లలకు చెప్పడం, ఇలాంటివి చేసుకుంటాం, మానిటరింగ్ చేయటం లాంటిది ఖచ్చితంగా. రకాలు ఏంటి, లక్షణాలు ఏంటి, నిర్ధారించే పరీక్షలు, ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలు వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. అంటే ట్రీట్మెంట్స్ అంటే వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంటే ఉంటుందండి మోస్ట్ ఆఫ్ ది టైం? అంటే ఇప్పుడు ఫిట్స్ అనేది ఏంటంటే రకాన్ని బట్టి మనం వైద్యం నిర్ధారణిస్తాం అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే కనుక అంటే ఈ ఫిట్స్ అనేది ఎందుకు వచ్చింది అని నిర్ధారణించుకొని, తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందని నిర్ధారణించుకొని, అది ఫోకల్ ఫిట్టా జనరలైజ్డ్ ఫిట్ అనేది దాన్ని బట్టి మనం మెడిసిన్స్ స్టార్ట్ చేస్తాం. నూటికి 300 మందికి ఈ ఫిట్స్కి అంటే బ్రెయిన్లో ఎంఆర్ఐలు ట్యూమరు అలాంటివి ఏమి లేకపోతే కేవలం మందులతోనే మనం ట్రీట్ చేయగలిగితే కనుక సుమారుగా 300 మందులతో కంట్రోల్ అవుతుంది. అంటే దీంట్లో 50% వాళ్ళకి ఒక మెడిసిన్తో, మిగతా 20% అంటే ఆల్మోస్ట్ 2 కలుపుకుంటే 300 కంటే 70% వాళ్ళకి మెడిసిన్స్తో కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఈ సమస్యల మిగతా 30% మందిలో ఫిట్స్ రెండు మందులతో కనుక కంట్రోల్లో లేకపోతే ఏం చేయాలి అనేది. సో ఈ ఫోకల్ ఫిట్స్ ఎస్పెషలీ ఒక భాగం నుంచి వచ్చేటప్పుడు 2 మందులు వాడుకుంటున్నా కూడా ఇవి కొద్దిగా రిఫ్రాక్టరీ అంటే రెసిస్టెంట్గా ఉంటే కనుక వీళ్ళకి మనం ఖచ్చితంగా వీళ్ళని లోకలైజ్ చేసి, అంటే ఫస్ట్ సిట్టింగ్లో ఏంటి అసలు వీళ్ళు మందులు కరెక్ట్గా వేసుకుంటున్నారా లేదా, అది కరెక్ట్ సూటబుల్ మెడిసిన్ వేసుకుంటున్నారా లేదా, కరెక్ట్ డోసేజెస్ పడుతుందా లేదా, ఇవి నిర్ధారణించుకున్న తర్వాత మందులన్నీ కరెక్ట్గా వేసుకుంటున్నారు, కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే కనుక అయినా కూడా ఇంకా ఫిట్స్ వస్తుందంటే కనుక కాంబినేషన్ ట్రై చేయొచ్చు ఒక్కోసారి, అంటే మార్చి ట్రై చేయొచ్చు. అప్పుడు కూడా కుదరకపోతే కనుక మనం వాళ్ళని వీడియో ఇచ్చి చేసి ఏ భాగం నుంచి వస్తుందో తెలుసుకొని, సో అప్పుడు కనుక మెయిన్ ముఖ్య భాగమైన ఎలక్వింట్ ఏరియాస్ అంటారు, అంటే మాట వచ్చే ఏరియా కానీ ఒక చెయ్యి వచ్చే ఏరియా కానీ ఇలా ఇంపార్టెంట్ ఏరియాస్లో నుంచి కాకపోతే కనుక ఏ భాగం నుంచి వస్తుందో చూసుకొని దాన్ని మనం స్కాన్తో నిర్ధారణించుకొని, ఇప్పుడు ఓన్లీ ఎంఆర్ఐతో ఆగిపోవటం లేదు, పెట్ స్కాన్ అని ఇలాంటి స్పెక్ స్కాన్ అని అలాంటి న్యూక్లియర్ స్కాన్స్ కూడా వచ్చినాయి, దాంతో నిర్ధారణ చేసుకొని మనం సర్జరీ కూడా వాటికి ఆప్షన్ ఇవ్వచ్చు అన్నమాట. సో సర్జరీ చేస్తే కూడా ఈ 30% మందిలో సుమారుగా మళ్ళీ 300 సర్జరీకి పనికొచ్చే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకి ఆ సర్జరీలో పెద్ద సర్జరీ చేయటం కుదరతో కష్టం అనుకున్న వాళ్ళకి మిగతా ట్రీట్మెంట్స్ వస్తూ ఉన్నాయి, లైక్ వేగల నర్వ్ స్టిమ్యులేషన్ అని అలాంటివి వస్తూ ఉన్నాయి. ఇంకా ఎన్నో రకాలు ట్రీట్మెంట్స్, డీబీఎస్ అన్ని, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అలాంటివన్నీ ఇంకా మనకి ఇంకా ఇన్వెస్టిగేటివ్ లైన్లో ఉన్నాయి, కొంతమందికి వాడినా కూడా. సో ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే 300 మందులతో కంట్రోల్ అవుతుంది, మిగతా 30%లో 300 సర్జరీ చేస్తారు. సో వాటికి కూడా కంట్రోల్ కానాళ్ళకి వేగల నర్వ్ స్టిమ్యులేషన్ అలాంటిది ట్రై చేయొచ్చండి. అంటే దీనికి అంతటికీ కూడా ఏంటంటే కనుక మనం కూర్చుని కరెక్ట్గా డయాగ్నోసిస్ ఎస్టాబ్లిష్ చేసి దాని ప్రకారంగా మనం సరైన చాయిస్ ఇచ్చి పేషెంట్కి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి దాన్ని బట్టి చేయాల్సింది ఉంటుంది. ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు చేతిలో కీ చైన్స్ కానీ ఏమైనా ఐరన్ థింగ్స్ పెట్టడం అనేది ఒక మిత్తే అని మీరు చెప్తున్నా, అసలు అది ఎందుకు వచ్చిందంటారు, దానివల్ల ఏంటి ఫలితాలు ఏముంటాయి అంటారు? ప్రస్తుతం ఇప్పుడు ఉన్నదాని ప్రకారం అయితే కనుక చేతులు ఇనప వస్తువులు పెడతాం కానీ, తాళాలు పెడతాం మూలన కానీ అయితే కనుక ఎటువంటి ఉపయోగం లేదని తేల్చారు. అయితే ఫిట్ సాధారణంగా ఒకటి చెప్పేది ఏంటంటే ఫిట్ సాధారణంగా వస్తే కనుక 2-3 తగ్గిపోతుంది. ఈ లోపల మనం తీసుకొచ్చి పెట్టంగానే అప్పటికే తగ్గుముఖంలో ఉంటాము, లేకపోతే అది ఇన్సిడెంటల్గా అలా తగ్గిపోవడం జరుగుతుంది కాబట్టి దానికి అన్వయించుండొచ్చు అని చెప్తూ ఉంటారు. అంటే యాజ్ అండ్ నౌ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తాళాలు పెడితే లేకపోతే ఇనప వస్తువులు పెడితే ఫిట్స్ కంట్రోల్ అవుతుంది అనేది ఎక్కడ నిర్ధారణ కాలేదు. అండ్ వాటర్ ఇవ్వడం కానీ మొహం మీద నీళ్లు చల్లడం ఇలాంటివి కూడా చేయకూడదు. కొన్ని ఏంటంటే కనుక ముఖ్యంగా ఎవరైనా ఫిట్ వచ్చి పడిపోయినప్పుడు ఎవరిదైనా బాధ్యత ఏంటంటే ఓ పక్క తిప్పి పడుకోబెడతాం, అట్లాగే వాళ్ళకి సరైన గాలి వచ్చేటట్లు చూడటం, మెడ కాలర్ లూజ్ చేయటం, అలాగే ఏమైనా దెబ్బలు ఏమైనా తగిలితే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళటం, లేకపోతే ఫిట్స్ ఎక్కువసేపు వస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళటం లాంటివి చేయాలి. వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు నోట్లో నీళ్లు పోయటం కానీ, లేకపోతే చేతులు పట్టుకుని గట్టిగా ఆపటం లాంటి ప్రయత్నాలు మాత్రం చేయకూడదు. దాని మూలన ఏం జరుగుతూ ఉంటుందంటే వాళ్ళకి ఒక్కోసారి హాని జరగవచ్చు. సో అందుకని అట్లాగే ఈ ఫిట్ వచ్చినప్పుడు వాళ్ళు సుఖంలోకి వచ్చినప్పుడు కొద్దిగా వాళ్ళు ఎంబారాసింగ్ ఫీల్ అవ్వచ్చు కాబట్టి ఏంటంటే కనుక చుట్టుపక్కల ఎక్కువ మంది లేకుండా
వాళ్ళకి సరైన గాలి వచ్చేటట్లు చూసి అదే ఫిట్ కనుక ఎక్కువసేపు వస్తుంటే కనుక 5 నిమిషాల కంటే ఎక్కువసేపు వస్తున్నా, రిపీటెడ్గా వస్తున్నా, దెబ్బలు ఏమన్నా తగిలినా, లేకపోతే కనుక ఏమన్నా వీళ్ళకి డ్రైవింగ్లో లాంటి దాంట్లో యాక్సిడెంట్ అయినా, లేకపోతే కనుక ఏమైనా డ్రౌనింగ్ అంటే మునిగిపోవటం లాంటి స్విమ్మింగ్ చేసేటప్పుడు ఫిట్ వచ్చి మునిగిపోయినా, అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళటం అనేది చేయాలండి. ఎప్పుడైనా అంటే ఫస్ట్ రెస్పాండర్స్ ఈ ఎపిసోడ్కి వాళ్ళు గురవుతున్నారని గుర్తించగానే వెంటనే ఏమన్నా మెడిసిన్స్ వేయడం అట్లాంటివి ఏమన్నా పాసిబిలిటీ ఉందా? అలాంటి ఎమర్జెన్సీ మెడిసిన్స్, SOS మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఫస్ట్ టైం సీజర్ వచ్చినప్పుడు ఇప్పుడు అది ఫిట్ ఎక్కువసేపు రాకుండా వెంటనే వచ్చి తగ్గిపోతే దానికి మనం ముఖ్యంగా మనం కంగారు పడక్కర్లేదు. ఓ పక్క తిప్పి పడుకోబెట్టాలి, నోట్లో నీళ్లు పోయకూడదు. అదే ఫిట్స్ ఎక్కువసేపు వస్తుంటే తప్పకుండా హాస్పిటల్కి తొందరగా తీసుకుని వెళ్లాల్సింది ఉంటుంది. అలాగే ఫిట్స్ తరచూ వచ్చే వాళ్ళకి కొద్దిసేపు ఫిట్స్ వస్తుంటే అది అలవాటు అయితే కనుక ఫ్యామిలీ మెంబర్స్కి తెలిస్తే కనుక ఇప్పుడు మనం మిడజలం స్ప్రే అని ఇలాంటి ఈ స్ప్రేస్ ఉంటాయి అన్నమాట. ఆ స్ప్రేస్తో మనం ఇంట్లో వాటిని తాత్కాలికంగా సీజర్ వచ్చినప్పుడు అటాక్ ఆగిపోవటానికి ఈజీగా వాళ్ళకి ఆ మిడజలం స్ప్రే అనేది లాంటిది ఇస్తే కనుక వాళ్ళకి కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ తరచూ ఫిట్స్ అనేది రావటం వాళ్ళకి అలవాటు ఉన్నప్పుడు పేరెంట్స్కి అది ఎడ్యుకేట్ చేసి ఆ స్ప్రే ఇచ్చి పంపిస్తాం. చిన్నప్పుడు ఫీవర్తో వచ్చే ఫిట్ అంత ప్రమాదకరం కాదు, అది పెద్ద అంటే ప్రాబ్లం కూడా కాదంటారు కదండి. తర్వాత వాళ్ళకి ఈ సమస్యకు గురయ్యే రిస్క్ ఏమైనా ఉంటుందా ఆ బేబీస్కి? అంటే చిన్నప్పుడు వాళ్ళకి జ్వరంలో ఫిట్స్ వస్తే కనుక అంటే ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే కనుక మెదడు వేప జబ్బు వచ్చి ఫిట్స్ వచ్చేవాళ్ళు ఉంటారు. అది తప్పకుండా సీరియస్గా తీసుకుని దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి మెదడు వేపకి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది చాలా ముఖ్యం. అది కాకుండా కొంతమందికి జస్ట్ ఫీవర్తో అంటే టెంపరేచర్ 101 అట్లా టచ్ అయినప్పుడు వీళ్ళకి ఫిట్స్ రావచ్చు అన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. ఈ ఫెబ్రైల్ సీజర్స్ వచ్చినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ ఫెబ్రైల్ సీజర్స్లో సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ ఉంటుంది, కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫెబ్రైల్ సీజర్స్ యావరేజ్ ఏజ్ అంటే 1.5-2 ఇయర్స్ అప్పుడు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 6 మంత్స్ నుంచి 5 ఇయర్స్ ఏజ్ లోపల ఎప్పుడైనా సరే టెంపరేచర్ పెరిగినప్పుడు వాళ్ళకి వెంటనే ఫిట్ రావచ్చు అన్నమాట. ఈ సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అనే వాళ్ళకి ఏంటంటే కనుక అంటే జనరలైజ్డ్ అంటే మొత్తం బాడీ షేక్ వస్తుంది, జస్ట్ కొద్దిసేపు వస్తుంది, 5 మినిట్స్ కంటే తక్కువ వస్తుంది, అట్లాగే ఒక్క అటాక్ వస్తుంది వెంట వెంటనే రాకుండా. ఇది సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్. దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో అవి మళ్ళీ ఎపిలెప్సీగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ. అట్లా కాకుండా కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్ అంటే ఫోకల్ ఒక పక్కన రావటం, లేకపోతే వాళ్ళకి మిగతా న్యూరలాజికల్ డెఫిషిట్ లాంటి ప్రాబ్లం ఏమైనా ఉండటం, లేకపోతే కనుక వెంట వెంటనే సీజర్స్ రావటం, లేకపోతే సీజర్ ఎక్కువసేపు ఉంటే కనుక వీటిని మనం కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. వీళ్ళకి ఫ్యూచర్లో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఫెబ్రైల్ కన్వల్షన్స్లో ఉన్న వాళ్ళకి చిన్నప్పుడు ఫిట్స్ ఉంటే కనుక 100లో 100 మందికి చిన్నప్పుడు ఫెబ్రైల్ సీజర్స్ ఉంటే వాళ్ళలో ఫ్యూచర్లో 4% వాళ్ళకి వరకు 4% వరకు వీళ్ళకి ఫ్యూచర్లో ఎపిలెప్సీకి గురయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళల్లో ఈ కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్ వాళ్ళు ఎక్కువ శాతం మందికి ఈ మళ్ళీ ఫ్యూచర్లో ఎపిలెప్సీకి గురయ్యే అవకాశం ఉంటుందండి. ఎపిలెప్సీకి వాడే మెడిసిన్స్ వల్ల వెయిట్ పుట్టాన్ అవుతారని, ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ గురయ్యే రిస్క్ ఉందని, ఒక్కోసారి వాటి వల్ల కూడా ఆస్తమా ఇలాంటి వాటికి గురయ్యే రిస్క్ ఉందని అనుకుంటూ ఉంటారండి. ఇప్పుడు ఎలా ఉన్నాయంటారు? అంటే ఖచ్చితంగా ఆధునికంగా మెడిసిన్స్ ఇప్పుడు మంచి మందులు వచ్చినాయండి. ఇప్పుడున్న మందులు ఫోకల్ ఫిట్స్కి వాడుకోవచ్చు, జనరలైజ్డ్ ఫిట్స్కి వాడుకోవచ్చు. అలాగే పాత ఫిట్స్ మెడికేషన్స్తో మత్తు ఎక్కువ ఉండేది, మిగతా మెడిసిన్స్తో ఇంట్రాక్షన్ ఉండేది, ప్రెగ్నెన్సీలో కూడా అంత అనువు కానివి అన్నమాట. అట్లాగే వాటి మీద లివర్ మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే మెడికేషన్స్ ఉన్నాయి. అంటే అవి ఉదాహరణకి డైఫినైల్ హెడాంటైన్ అంటే ఎప్టైన్ అని, డైలాంటిన్ అని దొరుకుతుంది మార్కెట్లో. తర్వాత ఫీనోబార్బిటోన్ అంటే గార్డినల్ అని దొరుకుతుంది మార్కెట్లో. ఇలా పాత మెడిసిన్స్ కార్బజిపీన్ అని, సోడియం వాల్ప్రేట్, ఇవి ఇంతకు ముందు ఉన్న మెడిసిన్స్. ఇప్పుడు వచ్చే మెడిసిన్స్ టోప్రిమేట్ అని, లామోట్రిజిన్ అని, తర్వాత ఆక్సికార్బజిపీన్ అని, ఇలాంటి మెడిసిన్స్ ఏంటంటే కనుక వీటికి వేరే మెడికేషన్స్తో ఇంట్రాక్షన్స్ తక్కువ, అట్లాగే మత్తుగా ఉండటం లాంటి అవకాశం తక్కువ. అలాగే వీటిలో ఈ కొన్ని మందులు ఇవి యూజువల్గా ప్రెగ్నెన్సీలో సేఫ్గా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. అట్లని పాత మెడిసిన్స్లో కంప్లీట్గా సేఫ్టీ లేనివని కాదు, ప్రెగ్నెన్సీ టైంలో ఎస్పెషలీ సోడియం వాల్ప్రేట్ కొద్దిగా ప్రమాదం ఎక్కువ, కానీ కార్బజిపిన్ అనేది అంత ఎక్కువ ప్రమాదకరం కాదు. కానీ ఆ మెడిసిన్స్ వేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి వాళ్ళ గైడెన్స్లో వేసుకోవాలి, పీరియాడిక్గా చెకప్ చేయించుకోవాలి. కొత్త మెడికేషన్స్కి పాత మెడికేషన్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే
ఈ సైడ్ ఎఫెక్ట్స్ మత్తు లాంటివి తక్కువ ఉంటుంది. అలాగే ఒక మెడిసిన్కి ఇంకో మెడిసిన్కి ఇంట్రాక్షన్ తక్కువ ఉంటుంది. కొత్త మెడికేషన్స్లో కూడా వాటికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ వాటికి ఉంటాయి, కాకపోతే వాటికి సరైన అవగాహన ఉండాలి. సో ఎక్కువగా ఈ లామోట్రిజిన్ అనే దానికి ర్యాష్ ఎక్కువ వస్తుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. టోపిరమేట్ అనే దానికి ఒక్కోసారి గ్లోకోమా రావచ్చు. సో ఇలా మనం ప్రతి మెడికేషన్ దాని గురించి అవగాహన ఉండాలి. ఆక్సికార్నోజిపిన్ అనే దానికి సోడియం లెవెల్స్ తగ్గొచ్చు. ఇలా ఈ మెడిసిన్స్ మీద ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసే డాక్టర్కి ప్లస్ పేషెంట్స్కి కూడా అవగాహన ఉంటే కనుక వాళ్ళు ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించే అవకాశం ఉంటుంది. తద్వారా ఫ్యూచర్లో ఎక్కువ కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ సమస్యకు వాడే మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందా? సో ఎక్కువ శాతం మందికి ఇది ఎపిలెప్సీ అనేది క్యూరబుల్ కాదు. ఎక్కువ శాతం మందికి అంటే చాలా కొద్ది మంది, కొన్ని ఫిట్స్ ఉంటాయి. ఉదాహరణకి ఈ జన్యుపరంగా వచ్చే చైల్డ్హుడ్ యాబ్సెన్స్ ఎపిలెప్సీ, అది కొంత వయసు వచ్చేటప్పటికి తగ్గిపోతుందండి, అది కంట్రోల్ అవుతుంది. అలాగే కొన్ని రకాల ఫిట్స్కి, అంటే ఉదాహరణకి ఏదన్నా లీజన్ మూలాన్ని వచ్చింది, సపోజ్ న్యూరోసిస్టిక్ సర్కోసిస్ మూలాన్ని వచ్చింది అనుకోండి, అది కనుక ట్రీట్ చేసినప్పుడు ఆ ఫిట్స్ మందులు కూడా అది కరిగిపోతే, స్కార్ ఏం ఫామ్ అవ్వకపోతే కనుక వాళ్ళకి ఫిట్స్ నుంచి ఉపశమనం వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ఎపిలెప్సీ గురించి, ఎపిలెప్సీ అంటే ఫిట్స్ ఎక్కువసార్లు వచ్చినప్పుడు అన్నమాట. కానీ కొంతమందికి ప్రవోక్డ్ సీజర్స్, అంటే జస్ట్ జనరల్గా సోడియం లెవెల్స్ తగ్గితేనో షుగర్ లెవెల్స్ తగ్గితే ఫిట్స్ వస్తాయి, వాళ్ళకి ఎక్కువ శాతం ఎక్కువ కాలం మందులు వాడక్కర్లేదు. కానీ జన్యుపరంగా వచ్చిన ఫిట్స్ ఎక్కువ శాతం మందికి ఒక చైల్డ్హుడ్ యాబ్సెన్స్ లేకపోతే బెనైన్ సెంట్రల్ బెనైన్ రొలాండిక్ ఎపిలెప్సీని అలాంటివి ఒక వయసు వచ్చిన తర్వాత తగ్గిపోతే కానీ తర్వాత మిగతా వాటికి ఎక్కువ శాతం మందికి ఫిట్స్ మందులు జీవితకాలం వాడాల్సింది ఉంటుందన్నమాట. ఓకేనండి డాక్టర్ సుబ్బయ్య చౌదరి గారు, థ్యాంక్స్ అలాట్ అండి. ఫిట్స్లో జనరల్గా ఫోకల్ అని, జనరలైజ్డ్ అని రెండు రకాలు మేజర్గా ఉంటూ ఉంటాయి. అయితే ఫిట్స్ సమస్యను బట్టి, లక్షణాలను బట్టి వాళ్ళని థరోగా అనలైజ్ చేసి నిర్ధారించే పరీక్షల్లో కూడా రకరకాల ప్రయత్నించి ఆ సమస్యకి మెడికల్ మేనేజ్మెంట్ అవసరమా, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ లాంటి ట్రీట్మెంట్స్ అవసరమా, ఎప్పుడైనా సర్జరీ లాంటిది అవసరమా నిర్ధారించుకుని ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఫిట్స్ కంట్రోల్ కింద విడేస్ ఎన్నో రకాల మెడిసిన్స్ ఎంతో ఆధునికతలతో వచ్చాయని, వాటి వల్ల ఎంతో సైడ్ ఎఫెక్ట్స్ తగ్గడమే కాకుండా సేఫ్గా ప్రెగ్నెన్సీ టైంలో కూడా సేఫ్గా వాడుకునే రకాలు వచ్చాయి. అయితే నవేడేస్ మూర్చ సమస్య గురించి ఎక్కువగా భయపడకుండా మేనేజ్ చేయడం సాధ్యమేనంటూ యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుబ్బయ్య చౌదరి గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.